ప్రపంచం ముందు ఉన్న సవాల్ కరోనా. ఈ మహమ్మారి భారతదేశాన్ని అతలాకుతలం చేస్తుంది. దీని నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్, కర్ఫ్యూ పేరుతో జనాలు ఎక్కడికక్కడ సమూహంగా గుంపులుగా చేరకూడదని, రోడ్లపై రాకపోకలు చేరాదని నిబంధనలతో ప్రత్యేక కర్ఫ్యూ 144 సెక్షన్ అమలు చేసింది. ఈ కర్ఫ్యూలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రానియకుండా ఉండేందుకు పోలీసులకు ప్రత్యేక బాధ్యతగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. అయితే గుంటూరు జిల్లా పల్నాడు ముఖద్వారమైన నరసరావుపేట నియోజకవర్గ పట్టణంలో పలుచోట్ల చిన్నపిల్లలు రోడ్లపైకి వచ్చి క్రికెట్ ఆటలు ఆడుతున్న పరిస్థితి కనిపించింది. మరికొందరు పిల్లలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నారని గమనించి పరుగులు తీశారు. రెవెన్యూ మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా లాక్డౌన్ కర్ఫ్యూలో భాగంగా ప్రజలు పూర్తి సహకారం అందిస్తున్నారు. పట్టణంలోని ప్రధానమైన మల్లమ్మ సెంటర్, పల్నాడు బస్టాండ్, చిలకలూరిపేట రోడ్లోని రైల్వే బ్రిడ్జ్ అన్ని నిర్మానుష్యంగా మారాయి. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పూర్తి స్థాయిలో లాక్డౌన్ను అమలు చేసి అత్యంత అవసరమైన సేవలకు మాత్రమే ప్రజలను బయటకు అనుమతిస్తున్నారు.